పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి. కను చూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. దేశ గణతంత్ర దినోత్సవాన్ని మనము 2 రోజుల ముందు కొన్నాడాం. మరొకసారి దేశంలో మనము ఎక్కడ నడిచినా అక్కడ దైవరాజ్యం రావాలని ఈరోజు ఈ పాట ద్వారా మన దేశం కోసం ప్రార్థన చేసుకుంటూ, ఆ దేశంలోనే మన భూమి, మన ఇల్లు, మనకు సొంతమైనటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు కావున అందరినీ దీవించమని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. ఆరన్ ఫిలిప్స్ మొదటిసారిగా యవనస్తుల ఉడకంలో పాల్గొన్న పిరప దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి కృతజ్ఞతగా అతడు రాయబోయే 10th క్లాస్ ఎగ్జామ్లో మంచిగా రాసి మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా, ఆంటోని ఫిలిప్స్ చేస్తున్న బిజినెస్లో మరింత అభివృద్ధి కొరకు వారికి నూతన గృహ ఆశీర్వాదం, మరి కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే దినేష్ రెడ్డి వట్టి మరియు ప్రబలిక కుటుంబం ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బందనాథం ఆనంద్ కుమార్కి డయాలిసిస్ లేకుండా సంపూర్ణ స్వస్థత చేకూరినట్లుగా, అలికంత్ బి లిక్కంత్ లిఖిత ఇంటర్ ఎగ్జామ్ మంచిగా రాయినట్లుగా, కుటుంబ ప్రత్యేక తలము నెరవేరినట్లుగా దివ్యకారుణ్యమూర్తికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంబాటి ప్రతాప్ రెడ్డి రిషిత వివాహ దేవుడు ఘనంగా జరిపినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు అంబటి రాజారెడ్డి, శోభారాణి కుటుంబం, అలాగే కేజా రాజారెడ్డి, తెరేజా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గొలమారి రాహుల్ రెడ్డి, అమూల్య, జడ్డు, అఖిల్ను ప్రభు యూకేలో 5 సంవత్సరముల నుండి కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, వారి ప్రత్యేక తలము నెరవేరినట్లుగా, వారు చేస్తున్న పనులలో ప్రభు తోడే ఉండనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి ఆరోగ్యయ్య, మోక్షమేరి, అనూష, సంతోష్ కుటుంబం కృతజ్ఞతగా, పి ఆరోగ్యయ్య లంగ్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, అనుపం మంచి జీవిత భాగస్వామ్యం కొరకు, అనూష, సంతోష్ ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు, అడలీనా, అడోనా మంచి చదువులు, ఆరోగ్యం, దైవజ్ఞానం మరియు కుటుంబ దైవేశ్వరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు ఈరోజు ఆదివారం ఎంతమంది దైవ సన్నిధులు గడిపారో వాళ్ళందరి విన్నపాలను దేవుడు అలక్కించమని, పూజబలిని అర్పించే వారి ఉద్దేశమును దీవించమని మన ఉద్దేశములతో అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెల్లువికి ప్రవహించినది జీవ ఊటయైన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము ఎల్లిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మ ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ద్యుత్యుపదేశ కాండం 11:24 మీరు పాదములు మోపిన నేల ఎల్ల మీ వశమగును. ఆమేన్. దక్షిణమున ఎడారి నుండ ఉత్తరమున లెబాను వరకు మీ దేశము విస్తరిల్లును. ఆమేన్. Wherever you tread upon, that place will become yours, God said, declares in Deuteronomy 11:24. Thank you, Lord. ఈ సంవత్సరాల జరిగితే మీకు ఎన్ని ఎకరాలు ఇవ్వబోతున్నాడు? ఆమేన్. అది కాదు ముఖ్యం, ఆత్మలను ఇవ్వబోతున్నాడు. Thank you, Jesus. How many acres of land, even if you receive, you are not going to go back. You are going to go back empty-handed. So best thing is, wherever you step in, that soul should be saved. Amen. Philippians chapter 2, verse 10. Philippians chapter 2:10. సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులైనా ఒకరోజు యేసుప్రభు ముందు మోకాలు వంచి నమస్కారం పెట్టాలి, అంతే. సైతానుడు కూడా పెట్టాలి. Philippians chapter 2 verse 10, whoever it is, whether they are VIPs, anybody, every knee shall bow, every Amen. tongue shall confess Amen. Jesus is Lord. Philippians 2:10. ప్రభు చెప్తున్నాడు, నన్ను అడగండి మీరు, నేను జాతులెల్లా మీకు నేను దారదత్వం చేసేదను, ఈ భూమండలమెల్లా నీకు స్వాధీనం చేసేది. ఆస్క్ మీ అండ్ ఐ విల్ మేక్ యూ టు ఓన్ ద నేషన్స్. ఫిలిప్పియన్స్ 2:8. సామ్ 2:8. పాడుదమ్మ ప్రేమన సహోదరి సహోదరులారా, ఇన్ని దీవెనలు ఈ సంవత్సరం మన కోసం వేచి ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. నేనడచ్చు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. నేనడచ్చు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా చూడాలి. ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా, హల్లెలూయా. ఎదగాలి ఎదగాలి యేసుని దివ్య నామం, హల్లెలూయా. ఎగరాలి ఎగరాలి సిలువ జయ జెండా, హల్లెలూయా. ఎదగాలి ఎదగాలి యేసుని దివ్య నామం, హల్లెలూయా. నేనడచ్చు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, తను చూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యావే అతని వైపు చూచి అని రాయబడి ఉన్నది. అంటే ఈరోజు మన వైపు చూస్తున్నాడు, ఆ రోజు గిదియోను వైపు చూశాడు, ఈరోజు మనమే నేటి గిడియోను. అందుకే మన వైపు చూసి అని మనం రాసుకుంటాం. నీవు బలవంతుడవై మిద్యానీయుల మీదకి పొమ్ము, ఇజ్రాయిల్ను శత్రువుల బారి నుండి రక్షింపుము, నేనే నిన్ను పంపుచున్నాను సుమా. న్యాయాధిపతుల గ్రంథం 6:14. The Lord looked at Gideon. Today he is looking at each one of us for our families to be redeemed, nation to be redeemed, and also the whole world to be blessed. And he said, go and conquer the Midianites. I am sending you. It is me, he said. Satrudu edutta manandarini devudu poradatuku shaktini istadu. Ide ee paata yokka artham. Paadadamma premana sagodari sagodullara. నడచ్చు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కను చూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. నడచ్చు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కను చూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. లేవాలి లేవాలి గిదియోను సైన్యము, హల్లెలూయా ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని, హల్లెలూయా లేవాలి లేవాలి గిదియోను సైన్యము, హల్లెలూయా ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని. నీ నడచ్చు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కను చూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. పాడినదన్నీ ప్రవచనముగా నెరవేరునుగా, ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎలక్షన్ కి చాలా మంది పార్టీలు సిద్ధమవుతున్నాయి. సిద్ధమా యుద్ధము అని కొంతమంది అలా పెట్టుకుంటూ ఎలక్షన్ ర్యాలీస్ జరుగుతున్నాయి. మనము కూడా యుద్ధంలో ఉన్నాం. సాతానుతో యుద్ధం, తర్వాత మన పోరాటంలో మనం ఉన్నాం. మనకు మన విజయం జయం సాధించాలంటే మనము జప సైన్యమును తయారు చేయాలి. అందుకే 13,000 మంది జన సమూహం జప సైన్యం మనకు తయారైంది. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ నాతో చెప్తుంది, ఫాదర్ మీ సంస్థలో 6,000 మంది గురువులు అన్నారు, కానీ మీతో పాటు 13,000 మంది ఉన్నారు కదా ఫాదర్ అన్నది. అలా లెక్క పెడుతుంటే మనమందరం ప్రార్థిస్తే ఎన్ని వేల సంఖ్యలో మనతో పాటు ప్రజలు నిలబడతారో అని ఆ స్త్రీ చెప్పినప్పుడు అప్పుడే నాకు అనిపించింది, అవును కదా అని అనిపించింది. సంబడి టోల్డ్ రీసెంట్లీ ఉమెన్, ఫాదర్ ఇన్ యువర్ కాంగ్రిగేషన్ 6,000 priests ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ విత్ యూ దోస్ ఆర్ ప్రేయింగ్ 13,000 people అండ్ మచ్ మోర్, హౌ మెనీ పీపుల్ విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ ఫాదర్. అలాంటి సైన్యం మీతో ఉంది, భయపడవద్దు, ఈ సంవత్సరం మీరు గెలుస్తారు. ఆమేన్. యెహోషువ 6:20 అంతటా యాజకులు బూరద ఊదలగా ప్రజలు కేకలు వేసిరి, బూరదలు మొరత విని ప్రజలు యుద్ధనాదం చేయక కోట గోడ ఉన్నది ఉన్నట్లుగా కూలిపోయాను. లుక్ అట్ దట్, వెన్ ద ట్రంపట్ వాస్ బ్లోన్ అండ్ ద ప్రీస్ట్ బ్లో ద ట్రంపట్, దిస్ ఈ ప్రీస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దేర్, దట్స్ అ పాయింట్. గురువులు మీతో ఉండడం ఎంత గొప్ప భాగ్యమో తెలుసుకుంటే మీరు గెలుస్తారు. గురువులు ద ప్రీస్ట్ బ్లో ద ట్రంపట్ అండ్ ద స్పిరిచువల్ షౌటెడ్ అవుట్ ఇమీడియట్లీ ద జెరికో వాల్ ఫెల్ ఆటోమేటికలీ. ప్రైజ్ ద లార్డ్. జస్ట్ ద ప్రీస్ట్ సేస్ సంథింగ్ అండ్ యూ డూ ఇట్ లైక్ ఎ ప్రొఫెసీ. ప్రవచనం పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులరా. జాషువా 6:20 ద ట్రంపట్ బ్లోస్ అస్ వి సింగ్ దిస్ హిమ్ ఆఫ్ విక్టరీ. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, తను చూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, తను చూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం, హల్లెలూయా గెలవాలి గెలవాలి విరోధి యెరికోను, హల్లెలూయా వెళ్ళాలి వెళ్ళాలి జప సైన్యం స్తుతి సైన్యం, హల్లెలూయా గెలవాలి గెలవాలి విరోధి యెరికోను, హల్లెలూయా. నీ నడచ్చు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వారి ధ్వజం చూడాలి. అన్నీ జరగాలని ప్రార్థిస్తాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకా 3 రోజులు ఈ నెల అయిపోతుంది. అందువలన ఇన్ని రోజులు కాపాడుతున్న దేవుడు రాబోయే నెలలో కూడా ఫిబ్రవరిలో కూడా భద్రంగా అతి భద్రంగా ఎవరికి హాని కలగకుండా కాపాడాలని ప్రార్థన చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును, నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను, మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుత, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను, మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి, ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, నేను నీ నిజ బిడ్డగా జీవింప, భాగ్యము దయచేయండి, భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు, ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్య వాక్య కేంద్రమును, సకల కీడుల నుండి కాపాడునుగా, సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ, దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగా, ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో, ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున, మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక, మహిమగాను ఉండును గాక. ఆమేన్, ఆమేన్. నేను చేసే ప్రార్థన ఫలించాలని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు, జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పౌలు గారు ఒక లేఖలో నాకు ఈ టైంలో గుర్తు రావట్లేదు అలా చెప్తాడు, నేను ధైర్యంగా వాక్యమును బోధించాలని, దేవుడు సువిశేష తలుపులు తెరవాలని నా కోసం ప్రార్థించండి అని అడుగుతాడు. అంత గొప్ప సేవకుడు ఇతరుల దగ్గర ప్రార్థన అడుగుతాడు. యేసుప్రభు కూడా గెసమణి తోటలో శిష్యులను ప్రార్థన అడిగాడు. అంటే మనకు సువార్త పనికి చాలా ప్రార్థన అవసరం. అది ద జీసస్ ఇన్ గార్డెన్ ఆఫ్ గెసమన్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఇట్ వాస్ అ స్ట్రగుల్ ఫర్ హిమ్, స్వెట్ బికేమ్ బ్లడ్ అండ్ దెన్ హి ఆస్క్డ్ హిస్ డిసైపుల్స్ టు ప్రే ఫర్ హిమ్. అలాగే పౌలు కూడా సెయింట్ పాల్ ఆస్క్డ్ Please pray for the courage to preach the word and also that God may give me the right word and God may open the door for me. Manamu anduke ila paadabothunam theravali suvisheta talupulu peragali abhishega tirusabalu ani paadabothunam ee center inka edugalani paadu paadudamma premana sagodari sagodulara aneka mandi adbhuta talupulu theravabadunaga. Amen. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి,
తను చూచు భూమి అంతా కల్వారి వచ్చం చూడాలి. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు, తెరగాలి తెరగాలి అభిషేక తిరుసభలు, తెరవాలి తెరవాలి సువిశేష తలుపులు, తెరగాలి తెరగాలి అభిషేక తిరుసభలు. నడచు దేశమంతాసునికే సొంతం కావాలి, కను చూచు భూమి అంతా కల్వారి ప్రజం చూడాలి. ఎక్కడెక్కడ ప్రార్థన కేంద్రంలో ఉన్నాయో ఆ స్థలములలో ప్రజలు వచ్చి సువిశేష తలుపులు తెరవబడాలని, ఇంకా ఎక్కడ బోధించబడటం లేదో ఆ స్థలం చేరాలని ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన మందిరములన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సువిశేషం బోధిస్తున్న వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు ప్రభుని తెలియని బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సువార్త కోసం వేచి ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫిబ్రవరి నెలలో జరగబోతున్న సువార్త ప్రచారములన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం ఇక్కడికి వచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సువిశేషం మేము కూడా వినాలని వేచి ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న డిఎంఐ గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు సపోర్ట్ చేస్తున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్య కేంద్రంలో పనిచేసిన ప్రతి కుటుంబం మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినం కూడా చాలా ప్రాముఖ్యమైన రోజు, జనవరి 29 మా ఫస్ట్ మిషనరీ చైనా దేశంలోకి వెళ్ళి అక్కడ ప్రజల వలె మారిపోయి నేను పరలోకంలో కూడా చైనా దేశంలోకి చెందిన వ్యక్తిగానే ఉండాలని, అన్నిటికంటే గొప్ప లాంగ్వేజ్ అందరికీ అర్థమయ్యేది ప్రేమ అని పలికి ప్రేమను స్థాపించిన సెయింట్ జోసెఫ్ రెనాట్మెట్స్ గారి యొక్క పండుగ రేపటి దినం. టుమారో ఈస్ ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ రెనాట్మెట్స్ ద ఫస్ట్ మిషనరీ టు చైనా. సచ్ ఎ గ్రేట్ సెయింట్ ఇట్ సీమ్స్. ఇప్పుడు కూడా ఆయన జీవించిన ఆ వారు ఊరికి వెళితే కూడా అక్కడ ఒక అభిషేకంలాగా అనిపిస్తాడు, మంచిగా ఉంటుందట. నాకు ఆ ఛాన్స్ లేదు ఇంకా వెళ్ళటానికి, చాలా ఛాన్స్ వచ్చిన ఆ టైంలో అపాయింట్మెంట్ అలా వచ్చింది. నేను కూడా ఒకరోజు ఇలా వెళ్ళి మీకు వచ్చి చెప్పాలని ప్రార్థించండి. అలాంటి ప్రదేశంలో ఆ పుట్టి పెరిగి తన కుటుంబాన్ని వదిలి దేశంకి తిరిగి రాలేదంట, అలా మనిషి సేవకుడుగా మారిపోయాడు. అంత గొప్ప పునీతిని రేపు మనం ధ్యానిస్తాం. ఆయన ప్రార్థిస్తే బలమైన అభిషేక ఆశీర్వాదం రావాలని ప్రార్థించుకోండి. ఇంకా 3 రోజులు ఉన్నాయి, ప్రార్థన చేసుకుందాం. మంచిగా ప్రవేశిస్తాం ఫిబ్రవరి నెలలో, అన్ని దేవుని చిత్తానుసారం జరగాలని ప్రార్థించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరి గుర్తులో ఉన్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా, మీరు వేచి ఉన్నారు కదా, 28 రోజులు అయిపోయింది, అద్భుతాలు లేదు కదా ఆయన, కానీ అందుకే చివరి గుర్తులు ఇలా పాడాలని మనం పాడుతున్నాం. జరగాలి అద్భుత కార్యములు. నిర్గమకాండ 34:10 మీరు అసలు ఊహించని అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు నేను చేస్తానని ప్రభు చెప్పాడు. అమేజింగ్ అస్టానిషింగ్ థింగ్స్ గాడ్ విల్ డూ ఫర్ అస్. ఆమేన్.
చిన్న చిన్నగా కోమాలో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు, ఐసీ వార్డ్ నుంచి బయటకు వస్తున్నారు, క్యాన్సర్ నయమైపోతున్నాయి. నిన్ననే చెప్పాను మీతో, 13 సంవత్సరాలు పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎట్టెత్తగక అన్ని సెంటర్కి వచ్చి పోరాడి గెలిచారు. ఇంకా చాలా జరగాలి, సరిపోదు, చాలా చూడాలి మనం, కానీ జరిగిన దానికి తోత్రం కూడా జరిపించాలి. వాట్ ఎవర్ హ్యాపన్ వి థ్యాంక్ గాడ్, బట్ మెనీ మోర్ పీపుల్ ఆర్ స్టిల్ సఫరింగ్. అవర్ సెంటర్ అండ్ మీ అండ్ యూ షుడ్ బి యూస్డ్ మైటిలీ. ఎక్సోడస్ 34:10 షుడ్ హ్యాపన్. అలాగే సైతాను రాజ్యం కూలిపోవాలని ఈరోజు మనం నేర్చుకున్నాం. యేసు ప్రభుని చూసిన వెంటనే సైతాను నన్ను నాశనం చేసుకు వచ్చి తివాన్ని వచ్చిందంట. అలాంటి దినములు మా ద్వారా నీ ద్వారా రావాలని ప్రార్థనతో పాటి ముగిస్తామా ప్రేమైన సహోదరి. 1 యోహాను 3:8 కూడా జరగాలని ప్రార్థిస్తాం. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. నీ నడచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి, కనుచూచు భూమి అంతా కల్వరి ధ్వజం చూడాలి. తమిళంలో ఫాదర్ పెర్క్మాన్స్ గారు రాసిన పాట, చివరిగా తమిళంలో కూడా పాడుదాం. జరగాలి జరగాలి అద్భుత కార్యములు, హల్లెలూయా, నశించాలి నశించాలి సైతాను కృత్యములు, హల్లెలూయా. జరగాలి జరగాలి అద్భుత కార్యములు, నశించాలి నశించాలి సైతాను కృత్యములు, హల్లెలూయా. కాల్మిదిక్కుం దేశమెల్లాం என் கர்த்தருக்கு சொந்தமாகும், கண் பார்க்கும் பூமி எல்லாம் கல்வாரி கொடி பறக்கும். நீ நடச்சு தேசமந்தா நா இயேசுனிக்கே சொந்தம் காவாலி, కనుచూచు నీ కనుచూచు నీ చూచు భూమి అంతా యేసయ్యా నీకే సొంతం కావాలి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దయ్యాలను వెళ్ళగొట్టి దయ్యము నుండి విడుదలను పొంది ఎలా జయప్రదంగా జీవించాలని ఉదయం మనము ఆదివారం ప్రసంగంలో విన్నాం, చక్కటి పాట విన్నాం. అవన్నీ అందరికీ లింక్ పంపండి. ఈ లింక్ ఆ లింక్ను పంపిస్తూ అందరూ బాగుండాలి, అందులో మీ కుటుంబం కూడా బాగుండాలని ఫిబ్రవరి నెల కోసం సిద్ధపడదాం. తల వంచి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మన మీద కళలు కంటున్నవాడు నీవు నడిచే స్థలమందా నేను నాకు నీకు సొంతం చేస్తానని పలికిన దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేసి విస్తరింపచేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని పాట ప్రకారం దీవించునుగాక. May the blessing of the Almighty God accompany the song as a prophecy. Wherever we tread upon, may that place be won by God and by you and me. May these blessings remain with us forever and ever. Amen. Nee nadachu deshamanta Yesayya neeke sondam avvali kanu choochu bhoomi anta నేను నీకే సొంతం చేయాలి. గాడ్ బ్లెస్ యు.